దేవుని ఘనమైన నామముకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు మనందరి పట్ల నెరవేర్చును గాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈ మాటలు అపోస్తలుడైన పేతురు గారు సంఘానికి చెప్తున్న చక్కని మాట. అది కూడా ఎవరికంటే శ్రమల చేత అట్టు ఇట్టు కొట్టబడి నలిగిపోతున్న వారికి. ఇక ఇంతేనా మా పరిస్థితి? ఇక మీ మంచి రోజులు చూడలేమా? ఇక ఎంతకాలం ఈ బాధలు? ఇక ఎంతకాలం ఈ కన్నీళ్ళు? ఇక ఎంతకాలం ఈ కష్టాలు అని విసికి వేశారిపోతున్న వారితో ఆ పేతురు గారు ఇస్తున్న చక్కని మాట చూడండి. మన దేవుడు తన నిత్య మహిమకు మనల్ని పిలిచాడు. ఆయన మనల్ని పిలిచిన దేవుడు సర్వకృపానిధి అగు దేవుడు. కొంచెం కాలం మనం ఈ శ్రమపడిన మీదట ఆయనే మనల్ని పూర్ణులనుగా చేసి స్థిరపరుస్తాడు. మన జీవితాన్ని బలపరుస్తాడు. మనల్ని ప్రస్తుతం వస్తున్న ఈ శ్రమలను చూచి కలవరపడద్దు, ఆందోళన చెందొద్దు. మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతకుచూ తిరుగులాడుతున్న దినాల్లో మనం ఉన్నాం కదా. ఆ విరోధైన అపవాది ఎప్పటికప్పుడు మనల్ని దాడి చేస్తూ, మన మీద దాడి చేస్తూ, మనల్ని దెబ్బ కొడదాం, విశ్వాసం నుండి భ్రష్టులు చేద్దామని వాడు ఎన్నో పన్నాగాలు పన్ని విశ్వాసుల మీదే కొద్దో గొప్ప భక్తి చేస్తూ మంచి విశ్వాసంగా ముందుకు వెళ్ళాలనుకునే వారి మీదే వాడు దాడి చేస్తున్నాడు. ఇలాంటి భయంకరమైన ఈ దినాలలో ఆయన ఇంకో మాట చెప్తాడు. లోకముందున్న మీ సహోదరులు, మీ సహోదరులు, మీ ముందున్న వాళ్ళు ఏ విధమైన శ్రమల్ని వారు ఎదుర్కొంటూ వచ్చారు, ఆ శ్రమలలో వారు చేసిన పని ఏంటో చెప్పన విశ్వాసముందు స్థిరంగా ఉన్నారు. స్థిరంగా ఉండి ఎదిరించారు అపవాదిని. మన దేవుడు మనకు గొప్ప విజయాన్ని ఇస్తాడు. విశ్వాసములో మీరు కోల్పోవద్దు. విశ్వాసంలో స్థిరంగా ఉండండి. అపవాదిని ఎదిరించండి. అపవాదిని ఎదిరించండి. అపవాదిని జయించండి. అపవాదికి లొంగిపోవద్దు. వాడు మీ విశ్వాస జీవితాన్ని పతనం చేయాలని, మిమ్మల్ని కృంగతీయాలని, మిమ్మల్ని రకరకాలుగా భయభ్రాంతులను చేయాలని వాడు ఎన్నో పన్నాగాలు పన్నుతున్నాడు అపవాది. కనుక అపవాదికి లొంగొద్దు. మీ విశ్వాస జీవితాన్ని కాపాడుకోండి. విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ అపవాదిని ఎదిరించండి. అపవాదిని జయించండి. జయించే సామర్థ్యం ప్రభు ఇస్తాడు. కొంచెం కాలమే శ్రమలు. ఈ శ్రమల తర్వాత ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఆయనే వస్తాడు మీ దగ్గరికి. మిమ్మల్ని పూర్ణులుగా చేస్తాడు. మిమ్మల్ని బలపరుస్తాడు. ఆయన మీ జీవితాన్ని స్థిరపరుస్తాడు ఖచ్చితంగా. బైబిల్ గ్రంథంలో మనందరికీ బాగా పరిచయమైన భక్తుడు దావీదు భక్తుడు. ఈ దావీదు భక్తుడు 14 సంవత్సరాలు ఎదుర్కొన్నాడండి శ్రమలు. మరణంతో పోరాడాడండి 14 సంవత్సరాలు. చచ్చిపోతానేమో అనే పరిస్థితి. శత్రువు ఎవరో చెప్పన దేశాన్ని పరిపాలిస్తున్న రాజు. ఈయన ఒక సీదాసాదా గొర్రెల కాపరి. దేశాన్ని పరిపాలిస్తున్న రాజు ఈయన చంపేయాలని తరమటం ప్రారంభించాడు. తన వల్ల కాకపోతే సైనికుల్ని సహాయం తీసుకున్నాడు. వారి వల్ల కూడా కాకపోతే దేశంలో కూడా ఓపెన్గా ప్రకటన చేశాడు. దావీదును ప్రాణాలతో చంపేసిన, అలాగే దావీదును ఆచూకీ తెలియపరిచిన, నేను మీకు బహుమతులు ఇస్తాను, రాజ్యంలో భాగమిస్తానన్నాడు. ఎంత ఓపెన్ అయిపోయి జనం ముందు ప్రకటిస్తే జనమంతా కూడా ఒక్క దావీదును చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో దావీదును దేవుడు ఎంత అద్భుతంగా కాపాడాడు. ఒక్కసారి మనం పరిశీలిస్తే ఆ పరిస్థితుల్లో 40వ కీర్తన ఆయన రాస్తున్నాడు. యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకున్నాను. ఆయన నా ప్రార్థన ఆలకించాడు, నా మొర్ర ఆలకించాడు. ఆయన నాశనకరమైన గోతిలో, జిగటిగల దొంగ ఊబిలో ఉన్న నన్ను ఆయన చేయించి పైకి లేపి నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచి కొత్త గీతం పాడేటట్టు చేశాడు.
నా జీవితానికి స్థిరతను ఇచ్చాడు. ఆ సమయంలో నన్ను బలపరిచింది ఆయనే, నాకు తోడున్నది ఆయనే, ఆయన వల్లే ఇంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా నేను తట్టుకోగలిగాను అంటూ ఆ దేవుణ్ణి బట్టి ఈయన చెప్తున్నాడండి. ప్రియ దైవ జనాంగమ, అలనాడు దావీదును ఆ నాశనకరమైన గుంటలో కాపాడిన దేవుడు ఆ ఊబులోకి వెళ్ళిపోతున్న తన జీవితాన్ని పైకి లేపి నిలబెట్టి అడుగులను స్థిరపరిచిన దేవుడు, పరిపూర్ణునిగా చేసి ఒక పరిపూర్ణమైన భక్తిలోనికి నడిపించి అతన్ని ఒక ఉన్నత స్థాయిలో దేశానికి రాజుగా చక్రవర్తిగా హెచ్చించిన దేవుడు ఈ రోజున మనం సేవిస్తున్న దేవుడు. మీ జీవితాల్లో మీకు కలుగుతున్న ఈ ఒడిదుడుకులను చూచి, ఈ కష్ట నష్టాలను చూచి, ఈ శ్రమ శోధన వీటిని చూచి కుంగిపోవద్దు, బాధపడొద్దు, దిగులు పడొద్దు. మన దేవుడు తప్పక మన జీవితాన్ని ఆయన బలపరుస్తాడు, పూర్ణులనిగా చేస్తాడు, స్థిరపరుస్తాడు మన జీవితాన్ని. కనుక కలవరపడొద్దు, ఆందోళన చెందొద్దు. ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవుడు మనతో కూడా ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా మనకు మేలు చేయబోతున్నాడు. కనుక ఈ శ్రమలు ఎన్నతగినవి కావు, కొద్ది రోజులే ఈ శ్రమలు. వీటన్నిటి వెనకాల మన దేవుడు కార్యం మనం చూడబోతున్నాం. విశ్వాసంతో నమ్మండి, ఈ శ్రమలలో మీరు నిలిచి విశ్వాసాన్ని కాపాడుకొని గెలవండి. దేవుని గొప్ప సహాయం మీరు పొందండి. ఈ కొద్ది వాగ్దానం మనందరి వెనుకడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న బిడలు వారున్న శ్రమ నుండి, వారున్న ఆపద నుండి, ఇరుకు ఇబ్బందుల నుండి దయచేసి మీరు మాత్రమే బయటపెట్టగలరు అయ్యా. మీరే వారిని పూర్ణులుగా చేసి ఈ శ్రమలో వారిని బలపరిచి జీవితాలకు స్థిరతనివ్వండి. వారిని ఆశీర్వదించండి, శ్రమల నుండి బయటపెట్టమని మిమ్మల్ని వేడుకుంటూ ఈ కొద్ది మనవులు నజరుడని యేసు క్రీస్తు నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.